రేపు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. షెడ్యూల్ ప్రకారం ఉండే కార్యక్రమాలతో పాటు ఈసారి మిత్రపక్షాలను కలిసే అంశంపై కూడా ఆయన ఫోకస్ పెట్టారు. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న మోదీ జాతీయ స్థాయిలో మిగతా ప్రత్యర్థులపై కూడా ఇలాంటి వైఖరితోనే ఉన్నారన్న విషయాన్ని బలంగా వినిపించబోతున్నారు. ఆపరేషన్ గరుడ సహా అన్ని అంశాలు జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. అలాగే నవంబర్లో ఆయన కోల్కతా వెళ్లి మమతా బెనర్జీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. యాంటీ మోదీ పార్టీలను రాజకీయ శక్తులను ఏకం చేసేందుకు చంద్రబాబు ఎలాంటి ఫార్ములాతో ముందుకెళ్తున్నారు, అలాగే ఏపీకి రావాల్సిన హామీల అమలు కోసం ఎలాంటి పోరాటం చేయబోతున్నారన్న దానిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రదీప్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. ప్రదీప్, చంద్రబాబు టూర్ ఖరారైంది, ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, జాతీయ స్థాయిలో ఏ ఏ నాయకుల్ని ఆయన కలవబోతున్నారు? సౌజన్య, రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ రాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశానికి జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన మీడియా సంస్థల ప్రతినిధులను కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష ఏ రకంగా అన్నదానికి సంబంధించిన ఒక సవివరమైన సమావేశాన్ని ఆయన వివరణ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున అనేక విజ్ఞప్తులు, అనేక అంశాలు, రాష్ట్ర విభజన చట్టం అమలు విషయంలో జరుగుతున్న వైఫల్యాలు మొదలుకొని ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నింటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరిపైన జరుగుతున్న అధికారులు దాడులు, ఈ ఆదాయపు శాఖ దాడులు కానివ్వండి, లేకపోతే ఇటీవలి పరిణామాలను చూసుకుంటే కనుక అవన్నీ కూడా ప్రత్యర్థులపైన జరుగుతున్న దాడులుగానే వారు స్పష్టంగా అర్థమవుతుందన్న విషయాన్ని వివరించబోతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా రాజకీయ ప్రత్యర్థి పార్టీలపైన నరేంద్ర మోడీ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నింటి కూడా మరింత ధీటుగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దీని తద్వారా కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవడానికి ఒక జాతీయ స్థాయి ఐక్యతని కూడగట్టాలన్న దృష్టితో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఆ మేరకు రేపు చంద్రబాబు నాయుడు రేపు ఎవరెవరిని కలుస్తారన్న దానికి సంబంధించిన సమాచారం ఇంకా అపాయింట్మెంట్స్ ఇంకా సిద్ధం కాలేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఇతర పార్టీల నేతలను కూడా కలవడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అపాయింట్మెంట్ లభించిన వెంటనే ఆయన వారితో కూడా కలవబోతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో రెండు ప్రధానమైన అంశాలు, సిబిఐలో చెలరేగిన దుమారం ఏదైతే ఉందో, ఇద్దరు డైరెక్టర్ అలాగే స్పెషల్ డైరెక్టర్ ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణ చేసుకోవడము, స్పెషల్ డైరెక్టర్ ద్వారా డైరెక్టర్ పదవిని ఛాలెంజ్ చేయడము, లేదా ఇతర కీలకమైన కేసుల్లో ఆయన ద్వారా కేసులు ప్రభావితం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అంశాన్ని, తమ పార్టీ ఎంపీ పైన కూడా ఆరోపణలు గుప్పించే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రధానంగా రేపు జాతీయ మీడియాకి వివరించబోతున్నారన్న సమాచారం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దానితో పాటుగా ఇటీవలి పరిణామాలు, తిత్లీ తుఫాను లో సందర్భంగా ఉత్తరాంధ్ర రాష్ట్రాలు తీవ్రమైన, ఉత్తరాంధ్ర జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెందాల్సిన సహాయం ఏది అందకపోవడం, వీటన్నిటిపైన ఒక పక్షపాత ధోరణితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే దృష్టితో ఆయన రేపటి పర్యటన ఉండబోతుంది. ఆ క్రమంలో భాగంగానే జాతీయ స్థాయి పార్టీల ఐక్యతను కూడా చేయబోతున్నట్టుగా ఇందాక నేను చెప్తున్నట్లు సిబిఐ అనే ఇష్యూ ఆల్రెడీ ప్రకంపనలు సృష్టిస్తోంది. మొత్తం ఆల్ ది అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతున్నాయి బీజేపీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోంది అని చెప్పి. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ రావడం, అక్కడ ఏపీకి సంబంధించిన ఇష్యూస్ తో పాటు అనేక జాతీయ అంశాలను ఆయన ప్రస్తావించడంతో, అంటే ఒక రకంగా ఆల్రెడీ ఉన్న ఫైర్ కి ఎంత ఫ్యూయల్ యాడ్ అయ్యే అవకాశం ఉంది, ఏ రకంగా చూడొచ్చు మనం ఫ్యూచర్ లో జాతీయ రాజకీయాలు? ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర చాలా గణనీయమైనది అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ వహించిన పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు లాంటి నేత ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతలు, మమతా బెనర్జీ మొదలుకొని, లాలూ ప్రసాద్ యాదవ్ మొదలుకొని, అఖిలేష్ యాదవ్ మొదలుకొని, అరవింద్ కేజ్రీవాల్, ఇలా అనేక ప్రాంతీయ పార్టీల నేతలంతా కూడా సంఘటితమవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే ఆ శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పరిచే క్రమంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు. అయితే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకున్న
సామర్థ్యం కానివ్వండి, చంద్రబాబు నాయుడుకున్న అనుభవాన్ని కానీ ఇతర పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలో తీసుకోబోతున్నాయి. ఆ పార్టీలన్నింటి కూడా కలిసి పట్టుకునేందుకు, కలిసి ఉంచేందుకు చంద్రబాబు నాయుడు పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మమతా బెనర్జీ ఇప్పటికే నవంబర్లో ఒక భారీ ర్యాలీని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేయబోతున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు సహకారాన్ని ఇప్పటికే కోరున్నారు, తాము కూడా పార్టిసిపేట్ చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించి రానున్న ఎన్నికలకు ముందుగానే ఈ పార్టీలన్నీ కలిసి ఆచరించాల్సిన ప్రణాళికకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఒక కౌంటర్ స్ట్రాటజీని మనం అనుసరించాలన్న దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు వ్యూహ ప్రతివ్యూహాలకు సంబంధించిన చర్చలు అయితే రేపటి సమావేశం సందర్భంగా జరగబోతున్నాయి. రైట్. మరీ ముఖ్యంగా జాతీయ మీడియాకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జాతీయ పరిణామాలపైన ఒక తెలుగుదేశం పార్టీ అధినేతగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తనదైన వివరాలని, తన వద్ద ఉన్న వివరాలన్నీ కూడా వివరించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ఒక పక్షపాత ధోరణిని మరింత ఎండగట్టేందుకు రేపటి పర్యటనని ఆయన వినియోగించుకోబోతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది.